మన తెలుగు వాళ్ళకి రైస్ అంటే ఎంతో ఇష్టం. రైస్ లేకపోతే అసలు తిన్నట్టే ఉండదు. అయితే ఈ రైస్లో కూడా ఎర్ర బియ్యం అనేది చాలా ప్రత్యేకమైనవి. ఇవి దంపుడు బియ్యం వేరు. మళ్ళీ ఈ ఎర్ర బియ్యంలో యాంథో క్యానిన్ అనే పదార్థం వల్ల ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి. రైస్ నచ్చని వాళ్ళు అసలు దాదాపు ఎవరు ఉండరు. ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టిన ఆహారం అన్నమే. అయితే అన్నం ఎక్కువగా తింటే వెయిట్ పెరిగే ప్రమాదం కాస్త ఎక్కువ ఉంటుంది. అయితే రెడ్ రైస్ కన్సూమ్ చేస్తే ఇలా జరగదు. చూడటానికి ఎరుపు రంగులో ఉండే బియ్యం తినేటప్పుడు బాదం జీడిపప్పులా కాస్త మెత్తగా ఉంటాయి. పాలిష్ చేసిన మన తెల్ల బియ్యంతో పోలిస్తే వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. రక్తాశాలి, థాయ్ రెడ్ కార్గో రైస్, భూటాన్ రెడ్ రైస్, ఫ్రాన్స్లో పండే కామర్ రెడ్ రైస్, కేరళలో పండే మటా రైస్ ఇవన్నీ కూడా రెడ్ రైస్లో డిఫరెంట్ వెరైటీస్. కేరళలోని పాలక్కాడ్లో పండే మటా రెడ్ రైస్ శ్రీలంకలో కూడా ఫేమస్. అందువల్ల ఈ రెడ్ రైస్ తింటే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రెడ్ రైస్లో ఫైబర్ బాగా ఉంటుంది. కప్పు బియ్యంలో 8 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి రోజు 8 గ్రామ్స్ ఫైబర్ అవసరం. వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ఎరుపు బియ్యంలో కార్బోహైడ్రేట్స్ తక్కువ. అందువల్ల ఎర్ర బియ్యం తినే వారికి అజీర్తి సమస్యలు ఉండవు. అలాగే డయాబెటీస్, హార్ట్ అటాక్స్, ఓవర్వెయిట్ సమస్యలు రావు. అలానే ఎర్ర బియ్యంలో బ్లడ్ షుగర్ను తగ్గించే క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అది సరిగ్గా ఉత్పత్తి అయితే షుగర్ వ్యాధి వచ్చే సమస్య ఉండదు. అందువల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే ఎర్ర బియ్యాన్ని కూడా మీరు డైట్లో పార్ట్ చేసుకుంటే చాలా బెటర్. బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. ఎప్పుడైతే చెడు కొవ్వు తగ్గుతుందో గుండెకు రక్త సరఫరా సరిగ్గా సాగుతుంది. అంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎర్ర బియ్యంలోని మెగ్నీషియం బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ వచ్చే వారికి తరచూ వచ్చే హార్ట్ అటాక్, ఈ రైస్ తినేవారికి పెద్దగా రాదు. ఎర్ర బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఇక అధిక బరువు రాకుండా చేస్తుంది. ఎర్ర బియ్యాన్ని మనం ఎక్కువగా తినం. కొద్దిగా తినగానే పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ రైస్ ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? ఎర్ర బియ్యంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ వెళ్లేందుకు ఐరన్ అవసరం. సరిగ్గా ఐరన్ లేని బాడీ ఆక్సిజన్ సరిగ్గా కన్జ్యూమ్ చేసుకోదు. ఊరికే ఈజీగా అలసిపోతూ ఉంటారు. అలానే బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. అందుకే ఎర్ర బియ్యం తినడం వల్ల ఐరన్ ఎక్కువగా వచ్చేసి ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. విటమిన్ B6 మనకు చాలా అవసరం. కానీ అది ఎక్కడ పడితే అక్కడ, ఎందులో పడితే ఆ ఫుడ్లో అది దొరకదు. డిఎన్ఏలు, ఎర్ర రక్త కణాలు తయారవ్వాలంటే ఈ విటమిన్ కావాలి. మన ఆర్గాన్లు చక్కగా పనిచేయాలంటే కూడా ఇది కావాలి. ఇంకా చాలా ప్రయోజనాలు ఈ గ్రూప్ విటమిన్తో వస్తాయి. కాబట్టి ఎర్ర రైస్ తినడం చాలా బెటర్. రెడ్ రైస్లో యాంతోషియానిస్, మ్యాంగనీస్, జింక్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలోని విష పదార్థాలని వెంటబడి తెరుముతాయి. ఏవైనా సూక్ష్మక్రిములు బాడీలోకి రావాలని చూస్తే ఎంట్రీ గేట్ దగ్గర అడ్డుకొని బయటకు పంపిస్తాయి. అందువల్ల మన బాడీలో కణాలు హాయిగా హ్యాపీగా ఉంటాయి. ఇక మన స్కిన్ కూడా యంగ్గా ఉంటుంది. క్యాన్సర్ వంటి రోగాలు కూడా రావు. గాయాలు త్వరగా తగ్గిపోతాయి. బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ ఒక రెడ్ రైస్ తినడం వల్ల అన్ని బెనిఫిట్సే. రెడ్ రైస్లో కాల్షియం, మ్యాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. అప్పుడు ఎముకలు చిట్లి పగిలి బీట్లు తెచ్చే ప్రమాదం ఉండదు. ముసలితనంలో ఆస్టియోపోరోసిస్ వ్యాధి సోకదు. మెనోపాజ్ తర్వాత మహిళలు చాలా బాధ నొప్పిని కూడా అనుభవిస్తుంటారు. వాళ్ళు ఎర్ర బియ్యం తింటే ఉపశమనం పొందుతారు. ఆస్మా నుంచి రిలీఫ్ పొందేందుకు కూడా ఎర్ర బియ్యం ఉపయోగపడతాయి. తిరిగి నార్మల్గా ఊపిరి పలుచుకునే పరిస్థితి వస్తుంది. సో మనం ఇన్నాళ్ళు వైట్ రైస్ తింటున్నాం. మనం క్రమంగా రెడ్ రైస్ వైపు కూడా కొంచెం మళ్ళీతే బెటర్. మన రైతులు కూడా ఎర్ర బియ్యాన్ని ఎక్కువగా పండిస్తే అది తక్కువ రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే మనం ఆన్లైన్లో కేజీ 100 రూపాయలు కొనాల్సి వస్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.